కడప జిల్లా బద్వేల్ బి ప్రధాన రహదారిలోని కాసనగరం దగ్గర రోడ్డుకు ఇరువైపులా ఉన్న కొండలు గుట్టలను కొందరు భూ కబ్జాదారులు భూ ఆక్రమణలు చేసి చదును చేస్తున్నారు ప్రధాన రహదారి కావడంతో భూములకు గిరాకీ పలుకుతుందనే ఉద్దేశంతో ధనికులు భూస్వాములు ఉన్న కాడికి దండుకుంటున్నారు భూ ఆక్రమణలు బహిరంగంగా ప్రజలకు కనిపిస్తున్నా రెవెన్యూ అధికారులకు మాత్రం కనిపించకపోవడం విశేషం కానీ రెవెన్యూ అధికారులకు తెలిసినా తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు రెవెన్యూ అధికారులు ఈ భూములపై పట్టించుకోకపోవడంలో రాజకీయాలు అడ్డు వచ్చాయా లేక ముడుపులు తీసుకుని తెలియనట్లుగా గోప్యంగా ఉన్నారా అనే అంశంపై మండలంలో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో సైతం బడుగు బలహీన వర్గాలకు ఇల్లు భూమి లేని వారికి భూమి ఇల్లు కల్పిస్తామని ఒక పక్క చెబుతున్నప్పటికీ మరో పక్క భూ కబ్జాదారులు భూ ఆక్రమణకు గురి చేస్తున్నారు కానీ ఇంత తతంగం జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు దీంతో భూ కబ్జాదారులు ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు వారి ఇష్టారాజ్యంగా భూములను దండుకుని ఆక్రమణకు గురి చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఆక్రమణకు గురి చేస్తున్న ప్రభుత్వ భూములపై దృష్టి పెట్టి భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటే కానీ భూమి లేని పేదలకు భూములు దక్కే పరిస్థితి కనిపించడం లేదు